హాయ్ ఎలా ఉన్నారు మనలో చాలామంది పేటిఎం మనీ యాప్లో ట్రేడింగ్ చేద్దామని చెప్పి డిమెట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు మీరు ఒకవేళ డైలీ ట్రేడింగ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ ఏమి చేయకుండా అలా ఖాళీగా వదిలేస్తే మనకి పేటిఎం యాప్ వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మనీ కట్ చేస్తారు సో మీరు ఒకవేళ ట్రేడింగ్స్ ఏమి చేయకుండా ఖాళీగా ఉంటే మీ అకౌంట్ క్లోజ్ చేయడం మంచిది ఈ వీడియోలో పేటిఎం మనీలో ఓపెన్ చేసిన అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే పేటిఎం మనీలో ఓపెన్ చేసిన అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది అదే ఆఫ్లైన్ ప్రాసెస్ గ్రో ఇంకా ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళకైతే ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంది కస్టమర్ కేర్కి అకౌంట్ క్లోజ్ చేయమని ఒక మెయిల్ చేస్తే అప్పుడు డైరెక్ట్గా వాళ్ళే క్లోజ్ చేస్తారు ఇది ఆన్లైన్ ప్రాసెస్ కానీ పేటిఎం మనీకి ఆన్లైన్ ప్రాసెస్ లేదు సో ఆఫ్లైన్ ప్రాసెస్ యూజ్ చేయాలి ఆఫ్లైన్ ప్రాసెస్లో పేటిఎం మనీ వాళ్ళు మనకి ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని మనం ఫిల్ చేసి వాళ్ళకి కొరియర్ చేయాలి అప్పుడు వాళ్ళు మన అకౌంట్ క్లోజ్ చేస్తారు ఆ ఫామ్ ఏంటి ఎలా ఫిల్ చేయాలి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వాలంటే టూ ఇంపార్టెంట్ చెక్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ మన డిమెట్ అకౌంట్లో ఎలాంటి షేర్స్ ఉండకూడదు ఒకవేళ మీ అకౌంట్లో ఏమైనా షేర్స్ ఉంటే వాటిని సెల్ చేసి వచ్చిన మనీని మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోండి సెకండ్ పేటిఎమ్ మనీ వాలెట్లో జీరో బ్యాలెన్స్ ఉండాలి ఒకవేళ నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అమౌంట్ పే చేసి ఆ నెగిటివ్ బ్యాలెన్స్ని క్లియర్ చేయండి ఈ టూ చెక్స్ కరెక్ట్గా ఉండాలి అప్పుడే మన అకౌంట్ క్లోజ్ చేస్తారు లేకపోతే మన అకౌంట్ క్లోజ్ చేయరు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అకౌంట్ క్లోజర్ ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్లో టూ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్లో పేటీఎం మనీ వాళ్ళ అకౌంట్ క్లోజర్ ఫామ్ ఒకటి ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్ చేయాలి సెకండ్ స్టెప్లో ఫిల్ చేసిన ఫామ్ని పేటిఎం మనీ వాళ్ళ హెడ్ ఆఫీస్కి కొరియర్ చేయాలి ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఇది పేటిఎం మనీ యొక్క అకౌంట్ క్లోజర్ ఫామ్ ఈ ఫామ్ యొక్క డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫామ్ని మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి మీరు రాసే ప్రతి అక్షరం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి ఇప్పుడు స్టార్టింగ్లో చూస్తే అప్లికేషన్ నెంబర్ అని ఉంది ఇక్కడ మనం ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు డేట్ ప్లేస్లో ఏ రోజైతే మీరు ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ డేట్ వెయ్యండి క్లోజర్ ఇనిషియేటెడ్ బై అని ఉంది ఇక్కడ బీవో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి డిపిఐడి ఇంకా క్లయింట్ ఐడి అని ఉంది ఇక్కడ మీ యొక్క డిపిఐడి ఇంకా క్లయింట్ ఐడి డీటెయిల్స్ ఫిల్ చేయండి నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఒకవేళ మీది జాయింట్ అకౌంట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా కిందన ఫిల్ చేయండి కింద అడ్రస్ ప్లేస్లో మీ ఆధార్ కార్డ్ మీద ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఫిల్ చేయండి ఆ తర్వాత రీజన్ ఫర్ క్లోజింగ్ ద అకౌంట్ అని ఉంది ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఫండ్స్ టు డూ ట్రేడింగ్ అని మెన్షన్ చేయండి నెక్స్ట్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఇన్ ద అకౌంట్ టూ బి అని ఉంది ఇక్కడ మీ అకౌంట్లో ఎలాంటి షేర్స్ లేవు మనీ కూడా లేదు అప్పుడు నాట్ అప్లికబుల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఒకవేళ మీ డిమెట్ అకౌంట్లో ఏమైనా షేర్స్ ఉంటే అది సెల్ చేయకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ట్రాన్స్ఫర్ టు ద అకౌంట్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసి కింద వాళ్ళ యొక్క డిపి ఐడి ఇంకా క్లయింట్ ఐడి ఫిల్ చేయండి ఇక్కడ మనం ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మీ నేమ్ ఇంకా సిగ్నేచర్ చేయండి జాయింట్ అకౌంట్ అయితే వాళ్ళతో కూడా సిగ్నేచర్ పెట్టించండి ఇక్కడ మనం ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఫామ్ ఫిల్అప్ ప్రాసెస్ ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ అయిపోయాక పేటిఎం మనీ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి అకౌంట్ క్లోజర్ ఫామ్ సెండ్ చేయాల్సిన అడ్రస్ గురించి అడగండి అప్పుడు వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు ఆ తర్వాత ఆ అడ్రస్కి ఈ ఫామ్ మనం కొరియర్ చేయాలి మన కొరియర్ వాళ్ళకి రీచ్ అయ్యాక ఒక టెన్ డేస్ తర్వాత మన అకౌంట్ క్లోజ్ చేస్తారు సో ఇది పేటీఎం మనీ యొక్క అకౌంట్ క్లోజింగ్ ప్రాసెస్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్